हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल इंका एवरैना मा चैनल ने सब्सक्राइब चेयकुंडा चूस्तुंटे खच्चितंगा सब्सक्राइब चेसी आ वेंटने वच्चे बेल आइकॉन नी एक्टिवेट चेयंडी। అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది। ఆ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్। ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది। ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిన్నటి రోజు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే। ఇక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్। ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా PDF ని తయారు చేయడం జరిగింది। ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం అంటే అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సిలబస్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట। PDF లింక్ కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను। ఏపీ కానిస్టేబుల్ సిలబస్ అనే లింక్ ఇచ్చాను। ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది। అందులో డౌన్లోడ్ పీడిఎఫ్ అనేసి మనకు లింక్ ఉంటుంది। ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించే సిలబస్ PDF అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట। ఈ విధంగా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। కాకపోతే ఈ సిలబస్లో భాగంగా ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సిలబస్కి సంబంధించి ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం। అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే OC BC SC ST అభ్యర్థులకి ఎవరికి ఎన్ని మార్కులు రావాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్। ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి। పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SI కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 months 6 months వ్యాలిటీస్తో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి। యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను। ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది। ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి। తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ వివరాలను చూసుకుంటే సిలబస్ ఫర్ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ 200 questions అనేసి ఇవ్వడం జరిగిందనమాట। అంటే క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది। 200 ప్రశ్నలు అయితే ఇస్తారు। ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఇక 7 topics నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట। ఈ 7 topics నుంచి ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఈ 7 topics నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు। తెలుగు మీడియంలో చూసుకుంటే ఇదే సిలబస్ని ఇక్కడ చూడొచ్చు మీరు। PDF ని కూడా డౌన్లోడ్ చేసుకునేసి కూడా చూడండి। ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ 2 కలిపేసి ఇక్కడ ఇచ్చానమాట। అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం, దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేసి పిలుస్తారనమాట। అదేవిధంగా తర్వాత భారతదేశ భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ, అలాగే ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, కరెంట్ అఫైర్స్ అనమాట। ఈ 6 topics అనమాట। అంటే ఇక్కడ ఉన్నటువంటి రీజనింగ్తో కలుపుకుంటున్న ఇది కూడా తెలుగు మీడియంలో కూడా 7 topics అయితే అవుతాయన్నమాట। ఇకపోతే ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం। అఫీషియల్ నోటిఫికేషన్నే చూపిస్తాం, మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట। ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఫ్రెండ్స్ ఎన్ని ప్రశ్నలు ఇస్తారంటే కన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ 2018వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించారనమాట। ఆ క్వశ్చన్ పేపర్లో సబ్జెక్టుల వారిగా ఎన్ని ప్రశ్నలు ఇచ్చారనేది నా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి మొత్తం 30 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట। ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా 30 ప్రశ్నలే రావడం జరిగింది। ఇంగ్లీష్కి సంబంధించి 30 ప్రశ్నలు వస్తాయి। అలాగే అర్థమెటిక్ ఇక్కడ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ 2 ఉన్నాయి కదా, అర్థమెటిక్ రీజనింగ్ ఈ 2 కలుపుకొని అనమాట। అర్థమెటిక్ రీజనింగ్ కలుపుకొనేసి టోటల్గా 45 ప్రశ్నలు అయితే వచ్చాయండి। గతంలో 45 questions అయితే వచ్చాయి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి। ఇంకా జనరల్ సైన్స్ అంటే కన్నా మొత్తం అన్నీ వస్తాయన్నమాట। బయాలజీ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా జనరల్ సైన్స్ లెక్క వస్తాయి। ఈ జనరల్ సైన్స్ విభాగం నుంచి టోటల్గా గతంలో వచ్చేసిన 30 ప్రశ్నలు అయితే రావడం జరిగింది, ఓకేనా? 30 ప్రశ్నలు అయితే వచ్చాయి। తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఈ సబ్జెక్ట్ నుంచి గతంలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయంటే నా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో 35 ప్రశ్నలు అయితే వచ్చాయి। అంటే గతంలో ఏ విధంగా ఇచ్చారో దాదాపు 2016వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో ఇదే పద్ధతిలో ఇవ్వడం జరిగింది 2018వ సంవత్సరంలో కూడా ఇదే పద్ధతిలో ఇచ్చారు ఏ ఒకటి రెండు ప్రశ్నలు అటు ఇటుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదే ఫిగర్ అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటేగిన ఈ ఇండియన్ జియోగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ ఈ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అంటేగిన 35 ప్రశ్నలు అయితే వస్తాయి అన్నమాట 35 ప్రశ్నలు వస్తాయి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చివర్లో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ గతంలో కూడా 25 ప్రశ్నలు అయితే రావడం జరిగింది ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు అర్థమెటిక్ రీజనింగ్ రెండు కలుపుకొని 45 ప్రశ్నలు జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ నుంచి 35 ప్రశ్నలు ఇండియన్ జియోగ్రఫీ పాలిటీ అండ్ ఎకానమీ సబ్జెక్ట్స్ నుంచి 35 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు అయితే వస్తాయి ఇవి టోటల్ చేస్తే కన్నా 200 మార్కులు అయితే 200 ప్రశ్నలు అవుతాయి అన్నమాట 200 ప్రశ్నలు 200 మార్కులు ఓకేనా ఫ్రెండ్స్ కావాలంటే టోటల్ చేసుకోవచ్చు ఇక్కడ 30 ఒక 45 75 అవుతుంది 75 ఒక 30 105 అవుతుంది 105 35 140 అవుతుంది 140 ఒక 35 175 అవుతుంది 175 ఒక 25 200 అవుతుందన్నమాట ఓకేనా 200 ప్రశ్నలు 200 మార్కులు ఇదే పద్ధతిలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇకపోతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే గన ఓసీ అభ్యర్థులకి 200 మార్కులకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది 200 మార్కులకు గాను ఓసీ అభ్యర్థులకి ఎన్ని మార్కులు రావాలంటే గన 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది 200లో 40% అంటే గన 80 మార్కులు అవుతాయి అన్నమాట అంటే 200 మార్కులకి 80 మార్కులు వస్తే ఓసీ అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయితే కన్నా ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట నెక్స్ట్ ఓసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కానీ ఇంకా బీసీ అభ్యర్థులకి సంబంధించి 35% మార్క్స్ రావాల్సింది ఉంటుందన్నమాట ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే 35% అంటే 200కు గాను 70 మార్కులు వస్తే కన్నా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు బీసీ అభ్యర్థులు ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి 30% మార్క్స్ రావాల్సింది ఉంటుందన్నమాట ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఇంకా ఈ అభ్యర్థులకు వచ్చేసినాము 30% అంటే 60 మార్కులు 200కు గాను 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు ఓసీ అభ్యర్థులకేమో 80 బీసీ 70 ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకేమో 60 మార్కులు వస్తే కన్నా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారనమాట ఇది దీన్ని బట్టి మీరు అధ్యయనం అయితే చేసుకోండి ఏ సబ్జెక్ట్స్ మీకు ఇష్టమో ఆ సబ్జెక్ట్స్ని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఎప్పటి నుంచో మీరు పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయండి అట్లా కాదు మేము ఇప్పుడే అప్లై చేసుకున్నాము ఇప్పటి నుంచే చదువుతామంటే కన్నా ప్రిలిమ్స్కి చదవడానికి సమయం అయితే చాలా చాలా తక్కువగా ఉంది ఎగ్జామ్స్ చాలా త్వరగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్లో నేను ఇందాక చెప్తాను కదా సబ్జెక్టుల వారిగా ఎన్ని ప్రశ్నలు వస్తాయనేసి దాన్ని అంచనా వేసుకొనేసి మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ని ఎన్నుకొనేసి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వరకు చదువుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు తెలిసి అర్థమెటిక్ రీజనింగ్ని మాత్రం ఎవరు మిస్ కాకండి ఎందుకంటే మార్క్స్ ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంత బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే కన్నా అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 45 ప్రశ్నలు వస్తాయి ఆ టాపిక్ నుంచి మిస్ అవ్వద్దు కరెంట్ అఫైర్స్ని కూడా ఎవరు మిస్ అవ్వకండి ఇంకా మిగతా మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ని ఎన్నుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి